భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ షాద్నగర్ లో ఉచిత అంబులెన్స్ ను మరియు శానిటైజేషన్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క కాకతీయ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ దాశం వినయ్ భాస్కర్ ప్రైవేట్ హాస్పిటల్ల ఫీజు దోపిడీపై మండిపడ్డ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కవరలకు వెళ్తే కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన 13000 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100 సిలిండర్లతో కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడం జరుగుతుందని అదే విధంగా నిమిషానికి 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ను తయారు చేసే ఆక్సిజన్ జనరేటర్ ఇప్పటికే వినియోగంలో ఉండగా దానికి అదనంగా తాజాగా 13000 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుతో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కష్టాలు ఉండవన్నారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కి శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తూ కొత్తగూడెంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ప్రకటించిన దరిమిళ రాష్ట్రంలో ఏర్పాటయ్యే 6 కొత్త మెడికల్ కాలేజీ ఈ రోజున ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకుని ఏర్పాటు చేసి దాదాపు 13 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ LOT కరోనా పేషెంట్లకి మరి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మరి వైద్య సేవలు అందటానికి మారుమూల ప్రాంతాలైన గిరిజన ప్రాంతమైన మరి ఏజెన్సీ ఏరియాలో ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్ని పర్మిషన్ ఇచ్చాం. మరి తాత్కాలిక ప్రాతిపదికన ఎంతమంది డాక్టర్లు అయితే అంతమంది నర్సులు కూడా ఇమీడియట్గా తీసుకోమని చెప్పి చెప్పాం. గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కొత్తగూడెంతో పాటుగా ఏరియా ఆసుపత్రి భద్రాద్రి మరి కొత్తగూడెం డిస్ట్రిక్ట్కి మరి గుండెకాయగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు మరియు విధంగా ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. సమృద్ధిగా రెమిడిసివర్ ఇంజెక్షన్లు కూడా ఏర్పాటు చేశాం ఇక్కడ. కాబట్టి ఏజెన్సీలో నా గిరిజన సోదర సోదరి మండలికి మరియు ఈ ప్రాంత మరి ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండి కోవిడ్ని మరి మనం అందరం కలిసికట్టుగా మరి ఎదుర్కొందాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రజలకు సేవ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని నెహ్రూ సెంటర్లో మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానికులకు స్వీట్లు పంచి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వెనుకబడిన జిల్లా అధికారికంగా గిరిజన జనాభా ఉన్న మహబూబాబాద్ మెడికల్ కళాశాలను ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున నేను పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంతృప్తి దొరికినట్టుగా భావిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వారిని చూస్తే వారి ఉత్సాహం వారి ఉద్వేగం మరి ఈరోజు అలాగే ఉంది. రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు నేను మీకే చేస్తున్నాను, మావి రేపు మనం అందరం కలిసి సెలబ్రేట్ చేయాలి, నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నిజంగా ఎందుకంటే వారు ఎక్కడ మాట్లాడినా ఈ కాలేజీ కావాలని మాట్లాడి ఈరోజు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో నిన్ననే మనం 270,000 ఒక టీ డయాగ్నోస్టిక్ హబ్ని అన్ని పరీక్షలు ఇక్కడే చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రజలు మహబూబాబాద్లో టీ డయాగ్ చేసుకోవాలనుకున్నాం. మరి ఇప్పటికే 100 పడకలు ఉన్న మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా అప్గ్రేడ్ అయింది.
దాన్ని త్వరలో నిర్మాణం చేపట్టాలనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్న మరి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని కావచ్చు ఇళ్ళ వరకు కూడా డ్రగ్స్ అని ఇక్కడే పెట్టి ఇక్కడి నుంచి సప్లై చేసే విధంగా అన్ని పిఎస్సీలకు అన్ని సిఎస్సీలకు ఆ సబ్ సెంటర్ అలాగే మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో మరి ఆక్సిజన్ ప్లాంట్ ఈ నాలుగు గొప్ప రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను పాదాలు. షాద్నగర్ పట్టణంలో కరోనా బాధితుల కోసం ఎన్ఎస్యుఐ నిర్వహిస్తున్న రాహుల్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఉచిత అంబులెన్స్లను మరియు హైపోక్లోరైడ్ శానిటైజేషన్ వాహనాన్ని ఎమ్మెల్యే సీతక్క మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్బూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ సహకారంతో షాద్నగర్ పట్టణంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తూ ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశ కాంగ్రెస్ సైనికులంతా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నామని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఫెసిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఎన్ని ఏరియా హాస్పిటల్స్లలో వెంటిలేటర్స్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించారు. ఇవాళ మరి అందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో బొమ్మంటున్నారు, సంతోషమే. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైరస్ బారిన పడిన స్వల్ప లక్షణాలు ఉండి ఇంట్లో ఉండటానికి ఇబ్బంది ఉన్నవారు క్వారంటైన్ సెంటర్లను సద్వినియోగపరచుకోవాలని, ఆక్సిజన్ మరియు రెమిడిసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు అనేవి ఇప్పించి అన్ని పిహెచ్సి సెంటర్లో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసి ఎవరికైతే ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లేని పరిస్థితి ఉన్నదో ఆ సౌకర్యం లేని వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ మరి ఇప్పటి వరకు 24 మంది ఉన్నటువంటి జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఎంజిఎంలో 800 పడకలు ఇప్పటి ఏమాత్రం ఆధైర్యపడొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీకేమాత్రము అన్ని రకాలుగా ఇస్తున్నానని చెప్పింది. మా తరఫున కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అందజేయడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు కొందరు అధిక ఫీజులతో బాధితులను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఇంజక్షన్ల పేరుతో పేదలను ఇక నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే తానే స్వయంగా రంగంలోకి దిగి వారి భరతం పడతామని హెచ్చరించారు. మన రాష్ట్రం కానీ దేశం కానీ మొత్తం కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితిని మనం ఫేస్ చేస్తున్నాం. మన ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో అంటే అవుట్స్కర్ట్స్లో ఉన్న శ్మశానంలో రోజు 3-4 శవాలు గౌరవ కుటుంబీకులు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కొన్ని కంప్లైంట్లు రావడం చాలా దురదృష్టకరం. మన ఏరియాలో ఇప్పుడే నరేంద్ర రెడ్డి గారు చెప్పింది కొత్త రాజకీయంలో పేషెంట్ జాయిన్ అయితే 1-2 లక్షలు కడితేనే జాయిన్ చేసుకుంటారు. ఎంతవరకు న్యాయమే ఒకసారి ఆలోచించింది. నా పైన ఉన్న డాక్టర్లు అందరూ పరిచయం లోపము అక్కడ ఉందా మన దగ్గర ఉందా లోపం అనేది ఒకసారి ఆలోచించుకో. ఆ ఇంజక్షన్ ఇస్తానికి 20,000 ఛార్జ్ చేస్తుంది బిల్లు. 45 డేస్ నుంచి మేము ఒక 4 గంటల నుంచి 5 గంటల దాకా టెలిఫోన్ మీద ఉంటాము. ఎందుకు ఎందుకు వాడాల్సి వచ్చింది? షుగర్ లెవెల్స్ చెక్స్ ఉన్నాయా, లేకపోతే బీపీ డౌన్ అయిపోయిందా, లేకపోతే అయిపోయిండ్రు గ్రూప్ పై నర్సింగ్ హోమ్ పెట్టిండ్రు తిప్పలు పడుతుంది. ఏంటంటే లాస్ట్ 40 రోజుల నుంచి వివిధ కేసులు 100 కేసులు విని విని భరించలేదు.
పెద్దపల్లి జిల్లా మంతని ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశీలించి అనంతరం అక్కడ ఉన్న వైద్య అధికారులతో మాట్లాడారు. కరోనా సోకిన వారు, ఇంటి వద్ద సౌకర్యాలు లేని వారు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రంలో చేరాలని కోరారు. ఈ క్వారంటైన్ సెంటర్లో ఒక హెల్త్ అసిస్టెంట్తో పాటు ఇద్దరు ఏఎన్ఎంలు సేవలు అందిస్తారని తెలిపారు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వారికి 3 పూటల పౌష్టికాహారాన్ని రెవెన్యూ వారు అందిస్తారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి అందజేయాలని అన్నారు. కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏర్పాటు చేయడం దీన్ని ఉపయోగించుకొని కూడా మరి డాక్టర్ పర్యవేక్షణలో ఈ సెంటర్ను నడుపుతారు. ఫలానా టైంలో ఏం చేయాలి, ఫలానా టైంలో ఏ టాబ్లెట్ వేసుకోవాలి, సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించిన దాంట్లో భూపాలపల్లి జిల్లాలో 30 ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. అనంతరం కోవిడ్ బారిన పడ్డ వారి పిల్లల సంరక్షణ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న బాలల పరిరక్షణ విభాగాన్ని కోవిడ్ బారిన పడ్డ పిల్లలను ఇంటి నుంచి పరిరక్షణ కేంద్రానికి తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వాహనాన్ని కూడా ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా దాని నియంత్రణ, చికిత్సపై దృష్టి సారించారని, కోవిడ్ కట్టడి కోసం అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశారని, అదేవిధంగా మందుల కొరత ఉండకుండా మెడికల్ రీజనల్ సబ్ సెంటర్ ఇచ్చారని తెలిపారు. ఇక్కడికి రెఫర్ చేయకుండా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎంజిఎం మీద బాధపడడం ఉంది. ఎంజిఎంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కోవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోవిడ్ రోగుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడి వారికి ఒక ధైర్యం కల్పిస్తూ భరోసా ఇచ్చారు. అనంతరం పెద్దాపురం ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ, ఆశా వర్కర్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ వాలంటీర్లు కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మన ఆర్డీఓ గారు చెప్పారో ఇంకా తీసుకుని ఎవరికైతే అవసరం అవుతుందో చిన్న చిన్న పూరి గుడిసెల్లోనూ, అదేవిధంగా చిన్న చిన్న ఇళ్లలోనూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే సిస్టమ్ అని, ఎందుకంటే మేము ఎంతమంది వచ్చి ఆహారానికి కూడా సదుపాయాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కరోనా బారిన పడి రాష్ట్రంలో వేల మంది చనిపోతున్నారని, లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యారని, కరోనా చికిత్సలో 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్ భారత్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా ఆరోగ్యశ్రీలో కోవిడ్ చికిత్సను చేర్చాలన్న డిమాండ్తో రేపు రాష్ట్ర బీజేపీ చేపట్టబోయే గరీబోళ్ల కోసం బీజేపీ దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఆక్సిజన్ అవసరం పడితే కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఆక్సిజన్ బెడ్ ఉందా లేదా కనుక్కుంటే అస్సలే ఆక్సిజన్ బెడ్ కూడా లేదు. ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తలేరు? ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఈ కరోనా వైరస్, రేపు వన్ డే నిరసన కార్యక్రమం మా అధ్యక్ష వారు ఆదేశం వల్ల మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి ఒక్క స్టేట్ లో ఆయుష్మాన్ భారత్ ఇంక్లూడ్ చేస్తారు. దీనిలో ఆరోగ్యశ్రీలో మీరు ఆ కరోనా వైరస్ ఎవరికైనా వస్తే దానికి ట్రీట్ ముఖ్యమంత్రిని చేసినాం, కానీ ఇవాళ మాకు అవసరం పడితే ఎక్కడ దాచుకున్నావు? ఈ క్వశ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రికి మీరు అడగండి.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే డయాగ్నిక్ సెంటర్ వాళ్ళు సిటీ స్కాన్ చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. విజయ డయాగ్నోస్టిక్ వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా అధిక ధరలతో సిటీ స్కాన్ చేస్తున్నారని తెలియడంతో అధికారులతో కలిసి అకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సందర్భంలో దీన్ని కట్టడి చేయాలని చెప్పి ఇంటింటా సర్వే చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కూర్చున్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్టార్ట్ చేయాలని చెప్పి మరి రిటైర్మెంట్గా దొరకబట్టడం జరిగింది. అందులో విజయ డయాగ్నిక్ సెంటర్ 5,700 రూపాయలు ఫిల్లింగ్ వద్దంటే 2,000కి చేయాలని చెప్పి విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఏసీపీ కృష్ణ ప్రసాద్, సిఐ సంజయ్ కుమార్లు హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. పలువురు పోలీసులకు పరీక్షలు చేశారు. ఇది ఇంకా ముందుగా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మాకు వాళ్ళ సూచనలు ఇచ్చే విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి క్యాంప్ సాధించిన అందరికీ నాడు ఉద్యమకారులను కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటానన్న కేసీఆర్ నేడు దూషించిన వారికి కేబినెట్ మంత్రులు తీశారని ఎంఆర్పీఎస్ స్టేట్ సెక్రటరీ బోయి వెంకటరమణ అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా సమయంలో రాజకీయం చేయడం అంత అవసరమా అని ప్రశ్నించారు. గంగుల కమలాకర్ రాజకీయంలో అన్ఫిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈటలపై ఇంత ఫోకస్ పెట్టడేమిటని ప్రశ్నించారు. దళితులను సీఎం చేస్తారని హామీనిచ్చిన కేసీఆర్ ఇప్పుడేమయ్యారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎక్కడ పోయిందన్నారు. ఉద్యమకారులను అనగదొక్కడం మంచిది కాదని హెచ్చరించారు. ఈటలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, వీరేశం, రాజ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయినాక ఇప్పుడు రాజకీయ పార్టీ అంటుండు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, నాడు సీఎం కి అయ్యా నాకు అర్థం కాదు. ఇవాళ ఒక నాయకుడు, దళిత నాయకుడు, ఆయన తిమ్మాపూరు అట ఇవాళ నన్ను ముట్టుకునే శక్తి కాదు, పట్టుకునే శక్తి కూడా ఉండలేదు. ఎందుకంటే నేను గరీబని, ఆయన నేను భయపడుతున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడన్నా ఆత్మ గౌరవంతో ముందుకొచ్చి ఈటలకు సపోర్ట్ చేయాలని. కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే చికిత్స పేరుతో లక్షల రూపాయల బిల్లుల రూపంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు జలగులుగా వసూలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన వరప్రకాశ్ బాబుకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కుక్కడపల్లిలోని ఓమ్ని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్చారు. 13 రోజుల చికిత్సకు ఆసుపత్రి వారు 10,77,000 రూపాయల బిల్లు చేశారు. అందులో ఆక్సిజన్ కొరకు రోజుకు 35,000 రూపాయలు ఛార్జ్ చేశారని, ఆక్సిజన్ ఉపయోగించకుండా ఛార్జ్ చేశారని, ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించి ఐసీయూ ఛార్జీలను వసూలు చేస్తున్నారని రోగి బంధువులు తెలిపారు. తప్పుడు బిల్లులు చూపిస్తూ అధిక బిల్లులు వేయడమే కాకుండా డబ్బులు పూర్తిగా కట్టి పేషెంట్ ని ఆసుపత్రి నుండి తీసుకుని వెళ్లాలని, ఆసుపత్రి సిబ్బంది తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. ఆ జనరల్ వార్డు షిఫ్ట్ చేయడానికి మా దగ్గర బెడ్స్ అవైలబిలిటీలో లేవు అని చెప్పేసి 1 వీక్ కట్టి పేషెంట్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారండి వాళ్ళు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రాజు, సత్యం మున్సిపల్ ఫ్లోర్ రీడర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి జెడ్పీఎస్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని క్వారంటైన్ సెంటర్గా ఉపయోగిస్తామని కోరడంతో జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వసతులన్నీ కల్పిస్తామని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని చెప్పని, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ వాడుకోవాలని చెప్పని మేము రిక్వెస్ట్. సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలో ఎస్ఐ వెంకట్రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారుపై 24 చలాన్లు పెండింగ్ ఉన్నట్లు చూసి పోలీసులు అవాక్కయ్యారు. కారు పైన 24 చలాన్లు మొత్తం 24,840 ఉండడంతో పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో 18 లక్షలతో మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్డు బాగున్నా దానిపై తారు రోడ్డు వేయడం కరెక్ట్ కాదని గత 15 రోజుల క్రితమే బిల్లు తీసుకుని ఇప్పుడు దానిపై తారు రోడ్డు వేయడం వెనకాల ఏదో జరుగుతోందని ఖానాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహాయపడాలే కానీ మున్సిపల్ నిధులతో జరుగుతున్న పనులకు శంకుస్థాపనలు చేయడం చాలా బాధాకరమని ఖానాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యం తెలిపారు. దానికి బరోబర్ సంవత్సరం క్రితము పని జరిగింది. పని జరిగిన వెంటనే బిల్లు లేచిందా లేవలేదా తెలియదు. అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడగానే ముందు బిల్లు లేచిందా లేవలేదా ఎవరికి తెలియదు. కానీ 15 రోజుల క్రితము అప్పుడు మేము సంవత్సరం క్రితం పని చేస్తున్నారు. కేవలం ఖానాపూర్ పట్టణంలో కౌన్సిల్ 1 రూపాయి లేదు. ఖానాపూర్ పట్టణం అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు గారిని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ తను కొనుగోలు చేసిన ప్లాట్లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై గుర్తు తెలియని 15 మంది మహిళలు 10 మంది యువకులు కలిసి ఇంటిపై దాడి చేసి ఆస్తి నష్టం చేయడంతో పాటు అల్మారీ పగలగొట్టి 12 తులాల బంగారం 2 లక్షల నగదు అపహరించారని తెలిపారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఒక 10 రోజుల ముందు రమేష్ అనే వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి వాచ్మెన్ దగ్గర ఫోన్ నెంబర్ ఆ రమేష్ ఎవరో తెలియదు. ఇంతకుముందు ఫోన్ చేసిన ఆయన 2 సార్లు ఫోన్ చేసిండు. ఇక్కడ మందమల్లమ్మ దగ్గర పనిచేస్తుంటే ఒక 10 మంది లేబర్ను తోలుకొచ్చిన 1000 రూపాయలు ఇచ్చి ఒక 2018లో నేను ప్లాట్ కొనుక్కున్నాం. ప్లాట్ కొన్నాక 1 మంత్కు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. ఇక ఈరోజు ఒక వాళ్ళు 10-15 మెంబర్స్ లేడీస్ వచ్చారు. 2.5 లాక్స్ క్యాష్ పోయింది. ఏం తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్తే వాళ్ళు తెప్పించారు. రెమ్డెసివిర్ అధిక ధరలకు అమ్ముతున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30 రెమ్డెసివిర్ ఇంజక్షన్లను 11 సెల్ఫోన్లను మరియు బలేనో కారును స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ యశ్ మోహన్ కుమార్ తెలిపారు. త్వరగా నయం అవడం గురించి రెమ్డెసివిర్ ఇంజక్షన్ డీలర్ గారికి అందినటువంటి సమాచారం మేరకు దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి 2 బృందాలు ఏర్పాటు చేసి ఇందులో సూర్యాపేటలో 2 హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్లు ఎవరైనా ఉన్నట్లు మీ దృష్టిలోకి వచ్చినట్లయితే వాళ్ళని వెంటనే పోలీసులకి సమాచారం ఇస్తారని చెప్పి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయం వద్ద పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యవసర సమయంలో పేషెంట్ల కోసం ఆక్సిజన్ కలిగి ఉన్న అంబులెన్స్ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్ మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ ప్రారంభించారు. ఈ అంబులెన్స్ మంతని రామగిరి ముత్తారం కమాన్పూర్ మండలాల ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం చైర్మన్ పుట్ట మదన గారి నాయకత్వం. దిల్సుఖ్ నగర్ ఆయుష్ హాస్పిటల్లో మహబూబాబాద్ కు చెందిన వ్యాపారి శ్రీధర్ కోవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 11 రోజుల నుండి చికిత్స అందిస్తున్న ఆయుష్ హాస్పిటల్ వారు ఇప్పటి వరకు 11 లక్షలు వసూలు చేశారని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఇంకా 3 లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆయుష్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ఇంజక్షన్ వచ్చి 50,000 రూపాయలు అవుతుంది. 1 లక్ష రూపాయలు కట్టకు లేకుండా 3 రోజులు నీరసంగా అయిపోయాడు పూర్తిగా. మంచిగున్న మనిషిని ఏంటంటే పేషెంట్ తయారు చేశారండి. డైలీ 2 ఏం చెప్పారు ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారము అన్నీ తగ్గాయండి. అన్నీ ఒక ఇంజక్షన్ 6 ఇంజక్షన్లకు 3 లక్షలు అన్నారండి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని మెదక్ జిల్లా తూఫ్రాన్ సిఐ స్వామిగౌడ్ తెలిపారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద తన పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు అనుమతులు మాస్కులు ధరించారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. మాస్కులు ధరించని వాహనదారులపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. ఫాస్ట్ చేస్తారా?
జిల్లాలోని తుంపురాన్ పట్టణంలో ముగ్గురు ఎస్ఐలు సారీ ఒక పిఎస్ఐతో మొత్తం నలుగురు ఎస్ఐలతో లాక్డౌన్ సంబంధించిన ఈ విధులు నిర్వహిస్తున్నాం. లాక్డౌన్ పూర్తిగా అందరు కూడా ప్రజలందరూ సహకరిస్తారు. దయచేసి అందరు ఎవరు కూడా ఇళ్లలోకి బయటకు వచ్చి ఇబ్బంది పెట్టద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. నిర్మల్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కరోనా పేషెంట్ల అటెండెంట్లకు మరియు యాచకులకు నిరాశ్రయులకు రోజుకు 100కి పైగా 2 పూటల భోజనం, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశాల్ సింగ్, సాయి కుమార్, ప్రమోద్, ముత్యం, నీరజ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు ఏరియా హాస్పిటల్ ను మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మినీ వెంటిలేటర్స్ ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కరోనా నియంత్రణలో డాక్టర్స్ పాత్ర ముఖ్యమన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ముందు చేసుకుంటా అంటే చేసుకోండి అని చెప్పాను. బయటకి ఏముంది, ఓపెన్ అయ్యే కదా, ఉంది అని చెప్పాను. వాళ్ళకు కూడా ఓపెన్ అయ్యేది కూడా లేదు. అండ్ నేను ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాను మీకు. సింపుల్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్యాచ్మెంట్స్ ఉంది, మాట్లాడుకోరు కానీ ఇద్దరు మంచి బ్యాచ్మెంట్స్. మీరు అటెండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. రెండోది మొన్న ఒక ఎమ్మెల్యే గారు మేము అందరం వచ్చేసి కోవిడ్ వచ్చింది అని చెప్పారు. ఈ సిలిండర్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతుంది. ఉదయం 10 గంటల తర్వాత నిత్యం రద్దీగా ఉండే ఉస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, ఆనుకొని ఉన్న వ్యాపార సముదాయాలు, దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పహారా కాస్తున్న పోలీసులు దుకాణాల ముందు వేసిన పందిళ్ల కింద కాసేపు కూర్చొని సేద తీరుతున్నారు. నిత్యం ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రధాన కూడలలో పహారా కాస్తూ పటిష్టంగా లాక్డౌన్ అమలు అయ్యేలా కృషి చేస్తున్నారు. అకారణంగా బయటికి వస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తుండటంతో లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ. మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్. షాద్నగర్ లో ఉచిత అంబులెన్స్ ను మరియు శానిటైజేషన్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క. కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ దాశం వినయ్ భాస్కర్. ప్రైవేట్ హాస్పిటల్ల ఫీజు దోపిడీపై మండిపడ్డ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నామండి బీసీఎన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.